హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ. మీ అందరి సేవలో మొత్తానికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలైతే చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం చేపట్టిన పథకాలను కొనసాగిస్తారా, లేదా వాటి ప్లేస్లో వేరే పథకాలను అమలు చేస్తారా? ఒకవేళ కొత్త పథకాలు అమలు చేస్తే ఏ పథకాలను ప్రతిపాదించారు అండ్ వాటికి ఎవరిని అర్హులుగా గుర్తిస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. తెలంగాణలో ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారంటీలను అయితే తెలంగాణలో అమలు చేయబోతున్నారు. ఇందులో మొదటిది మహాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అంతేకాకుండా ఫైనాన్షియల్ అసిస్టెంట్ స్కీమ్ కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలను కూడా అందించనున్నారు. మరియు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలకే ఇప్పించనున్నారు. రెండవది రైతు భరోసా స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా అర్హులైన రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 చొప్పున ప్రతి సంవత్సరం రైతులకు అందించనున్నారు. మరియు ఎటువంటి వ్యవసాయ భూమి లేకున్నా వ్యవసాయ కూలీలుగా వ్యవహరించే వారికి సంవత్సరానికి 12,000 రూపాయలను అందించనున్నారు. అంతేకాకుండా వరి పంట వేసిన వారికి 500 రూపాయలను బోనస్ కూడా ఇవ్వనున్నారు. ఇక మూడవది గృహజ్యోతి పథకం. ఈ పథకంలో భాగంగా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. ఇందులో కూడా అర్హులనే గుర్తిస్తారని అనుకుంటున్నాను. అండ్ నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు. ఈ స్కీమ్ ద్వారా ఇల్లు లేని పేదవారికి ఇంటి స్థలంతో పాటు 500,000 రూపాయలను కన్స్ట్రక్షన్ కింద ఇవ్వనున్నారు. అండ్ ఖాళీ స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు 500,000 రూపాయలు అయితే ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు లేదా వారి ఫ్యామిలీస్కి 250 చదరపు గజాల ఇంటి స్థలంను ఇవ్వనున్నారు. అండ్ యువత కోసం ఐదవ స్కీమ్గా యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో అయితే పేర్కొన్నారు. ఇందులో భాగంగా అర్హులైన విద్యార్థులకు 500,000 విద్యా భరోసా కార్డుని ప్రభుత్వం తరపున అందించనున్నారు. అండ్ ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ను తీసుకురాబోతున్నారు అని అందులో తెలపడం జరిగింది. ఇక చివరగా ఆరవ స్కీమ్ వచ్చేసి చేయూత. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి వికలాంగుడికి, వృద్ధులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, కళ్ళుగీత కార్మికులకు అండ్ చేనేత కార్మికులకు మరియు ఎయిడ్స్ లేదా పైలేరియా లాంటి డయాలిసిస్ పేషెంట్లకు కూడా ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అందించనున్నారు. ఇవే కాకుండా మరికొన్ని కొత్త పథకాలను కూడా తీసుకురాబోతున్నట్లు అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. అలాగే ఇంతకుముందు ప్రభుత్వం అందించిన పథకాలలో కొన్నింటిని మార్పు చేస్తూ కొనసాగించే అవకాశం ఉంది. అందులో కళ్యాణలక్ష్మి ఒకటి. ఇదివరకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేదింటి మహిళకు 100,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా అందించడం జరిగేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 100,000 రూపాయలతో పాటు ఒక తులం బంగారం కూడా ప్రతి పేదింటి మహిళకు అందించాలని భావిస్తుంది. అయితే వీటి కార్యాచరణ ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ టైంలో అయితే తెలపడం జరిగింది. అయితే ఎప్పుడు రద్దు చేస్తారు? ధరణి ప్లేస్లో మరేదైనా కొత్త పోర్టల్ని తీసుకొస్తారా, లేదా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిపిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఆరోగ్యశ్రీ కార్డు విషయానికి వస్తే, రీసెంట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 500,000 పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అందుకు గాను e-KYC చేసుకోవాల్సిందిగా అధికారికంగా కార్యకలాపాలు అయితే జరిపింది. ఇంకా చాలామంది అయితే e-KYC చేసుకోవాల్సిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ పరిమితిని 1,000,000 పెంచుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాగా మార్చనుంది. మరి ఇందుకోసం మళ్ళీ e-KYC చేసుకోవాల్సి ఉంటుందా, లేదా ఆల్రెడీ ఉన్న వివరాల ప్రకారమే వాటిని 1,000,000 మారుస్తారా అనేది కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. జాబ్ లేని యూత్కి మరియు మహిళలకి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలతో సబ్సిడీ లోన్లు అందిస్తామని కూడా తెలపడం జరిగింది. ఇక మైనారిటీ బడ్జెట్ని 400 కోట్లకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది. ఇవే కాకుండా ఇంకెన్నో అభివృద్ధి పథకాలతో పాటు అర్హులందరికీ ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ద్వారా వెల్లడించింది. సో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ఇంకా ఏ పథకాలు తీసుకురానుంది, అలాగే ఆ పథకాలకి అప్లికేషన్ని ఏ విధంగా చేసుకోవాలని సూచిస్తారు, అలాగే అర్హులుగా ఎవరిని గుర్తిస్తారు అనే కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. అందుకోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లో అందుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.